నమస్తే, ఉదయ్ న్యూస్ కు స్వాగతం. నా పేరు తరంగిణి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. కంద్ర నారాయణ రెడ్డి సమక్షంలో తెదేపాలోకి పలువురు వైకాపా కీలక నేతలు. పార్టీ కండువ కప్పి ఆహ్వానించిన కంద్ర నారాయణ రెడ్డి. జిల్లా వ్యాప్తంగా ఘనంగా అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు. శ్రీరాములు విగ్రహాలకు నివాళులర్పించిన ఉపాధ్యాయులు, ఆర్యవైశ్యులు. గ్రామ సచివాలయాల నూతన భవనాలను ప్రారంభించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు. ఎన్నికల నేపథ్యంలో అత్యవసరంగా ప్రారంభోత్సవం. ఈ నెల 18వ తేదీ నుండి ప్రారంభం కానున్న 10వ తరగతి పరీక్షలు. విద్యార్థులకు పలు సూచనలు. దొనకొండ మండల విద్యాశాఖ అధికారి సాంబశివరావు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఆయన కుమారుడు మాగుంట రాఘవరెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరారు. మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్లో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మాగుంట శ్రీనివాసులరెడ్డి మరియు వారి తనయుడు మాగుంట రాఘవరెడ్డిలకు పార్టీ కండువా కప్పి తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు. వీరితో పాటు అద్దంకి వైకాపా నేతలు బాచిన కృష్ణ చైతన్య, గరటయ్య, కావలి మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాలరెడ్డి తెలుగుదేశంలో చేరారు. మాగుంట రాకతో ప్రకాశం జిల్లా రాజకీయం మారిందని, దర్శి ఎమ్మెల్యే అభ్యర్థిని కూడా త్వరలో ప్రకటిస్తామని చంద్రబాబు తెలిపారు. బీజేపీ, తెలుగుదేశం, జనసేన పార్టీల ఉమ్మడి ప్రభుత్వంతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని మార్కాపురం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కంద్ర నారాయణ రెడ్డి అన్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో మార్కాపురం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కంద్ర నారాయణ రెడ్డి సమక్షంలో పలువురు వైసీపీ నాయకులు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కంద్ర నారాయణ రెడ్డి వారికి టీడీపీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. టీడీపీ తీర్థం పుచ్చుకున్న వారిలో న్యాయవాది కంద్ర నారాయణ రెడ్డి, గోగుల దినే 3వ వార్డు మెంబర్ వైకాపా గృహసారథి వెంకట్రెడ్డి, కె జాను వినయ్ కుమార్, దారివేముల డింపు దొడ్డ రమణారెడ్డి, తాంగిరాల వెంకట్రెడ్డి, అలంకార్ మస్తాన్ వలి, నలగట్ల శేషు, కోల అశోక్ మొదలగు 20 కుటుంబాల వారున్నారు. ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు ఎన్ని తరాలైనా, ఎన్ని యుగాలైనా ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోతారని కొమరోలు మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు సముద్రాల వెంకటేశ్వర్లు, యువజన సంఘం అధ్యక్షుడు పొల్లిపల్లి ప్రవీణ్ తెలిపారు. ప్రకాశం జిల్లా కొమరోలులోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆర్యవైశ్య సంఘం వారి ఆధ్వర్యంలో అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు సముద్రాల వెంకటేశ్వర్లు, యువజన సంఘం అధ్యక్షుడు పొల్లిపల్లి ప్రవీణ్, తుమ్మలపెంట నారాయణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయగా ముందుగా ఆలయంలోని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పొట్టి శ్రీరాములు చిత్రపటానికి మరియు పొట్టి శ్రీరాములు విగ్రహానికి, అలాగే మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి కొబ్బరికాయ కొట్టి ఘనంగా వారిని స్మరించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మద్రాసు రాష్ట్రం క్రింద ఉన్న తెలుగు వారందరినీ ప్రత్యేక రాష్ట్రంగా, ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కోసం అమరజీవి పొట్టి శ్రీరాములు 58 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలు కోల్పోయారని, ఆయన చేసిన ప్రాణత్యాగం ఫలితంగా నేడు మనం సంతోషాన్ని అనుభవిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో గంగిసిట్టి పోలయ్య వాసవి క్లబ్ అధ్యక్షులు జూటూరు సుబ్బారావు, కళ్ళెం సుబ్రహ్మణ్యం, కల్కి గోపాలకృష్ణ, నారాయణ స్వామి, పొల్లిపల్లి వెంకటనారాయణ, పొల్లిపల్లి శ్రీనివాసులు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. మార్కాపురం మండలంలోని ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాల యాజమాన్యాలు ప్రభుత్వ ఆదేశానుసారం ఈ నెల 18వ తేదీ నుంచి వంటిపూట బడులు నిర్వహించాలని మండల విద్యాశాఖ అధికారి రామదాస్ నాయక్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వము ఎండాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందువలన రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు ఈ నెల 18వ తేదీ నుంచి ఒంటి పూట బడులు నిర్వహించమని చెప్పేసి ఆదేశాలు ఇచ్చి ఉన్నారు. అందులో భాగంగానే మార్కాపురం మండలంలోని అన్ని యాజమాన్యాలలోని పాఠశాలలన్నింటికీ కూడా గవర్నమెంట్, జిల్లా పరిషత్, మున్సిపల్ స్కూల్స్, ఎయిడెడ్ స్కూల్స్, అలాగే ప్రైవేట్ స్కూల్స్, అన్ని యాజమాన్యాల్లో ఉన్నటువంటి పాఠశాలలన్నీ కూడా ఉదయం 7:45 నుంచి 12:30 మధ్యలో మాత్రమే, ఒక పూట మాత్రమే పాఠశాలలు నిర్వహించాల్సిందిగా ఆదేశించడం జరిగింది. మరి ఈ సమాచారాన్ని అన్ని పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులు కూడా పంపించడం కూడా జరిగింది. ఇవి ఈ ఒంటిపూట బడులు అనేటువంటివి 18వ తేదీ నుంచి మొదలై ఏప్రిల్ 23వ తేదీ ఆఖరి పని దినంతో ముగుస్తుంది. అయితే ఇవి జరిగేటువంటి సందర్భంలో 10th క్లాస్ పరీక్షలు కూడా జరుగుతున్నందువలన ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉన్నటువంటి పాఠశాలలు ఏవి కూడా ఆ రోజు పాఠశాలలు నిర్వహించడానికి వీలు లేదని
రాష్ట్ర ప్రభుత్వము చెప్పడం కూడా జరిగింది. కాబట్టి ఈ పాఠశాలలు మాత్రం జరగకుండా వచ్చేటువంటి రాబోయేటువంటి ఆదివారాలు కానీ సెకండ్ సాటర్డేలు కానీ ఖచ్చితంగా పనిచేయాల్సిందిగా ఆదేశించి ఉన్నందువలన మరి అన్ని వర్కింగ్ డేస్ అక్కడ పనిచేయడం అనేటువంటి జరుగుతుంది. ఈ హాఫ్ డే స్కూల్స్ జరిగేటువంటి సందర్భంలో అకాడమిక్ క్యాలెండర్ ప్రకారము లేదా టైమింగ్స్ కానీ అనేటువంటివి ఖచ్చితంగా ఫాలో కావాలి. రాబోయేటువంటి సెకండ్ సాటర్డే ఖచ్చితంగా పనిచేయాల్సి ఉంటుంది. అలాగే ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి అన్ని పాఠశాలల్లో తాగునీటి వసతి ఉండే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వము కోరి ఉన్నారు. అలాగే అన్ని పాఠశాలల్లో కూడా ఎక్కడా కూడా ఆరు బయట కూర్చోబెట్టడం కానీ చెట్ల కింద కూర్చోబెట్టడం కానీ చేయకూడదు. దీనివలన వాళ్ళకు ఎండ తీవ్రత తగిలి వడదెబ్బ తగిలేటువంటి అవకాశాలు ఉన్నందువలన ఈ జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సిందిగా కోరి ఉన్నారు. అలాగే మన సచివాలయంలో ఉన్నటువంటి ANMs యొక్క హెల్త్ వాళ్ళ యొక్క హెల్ప్ తీసుకొని వారందరికీ కూడా ORS ప్యాకెట్లు కొన్ని అందుబాటులో పెట్టుకొని పిల్లలకి ఏదన్నా అత్యవసరమైతే దాన్ని ఉపయోగించాల్సిందిగా కూడా కోరడం అనేటువంటి జరిగింది. అలాగే స్థానికంగా ఉన్నటువంటి వారితో కానీ వాలంటరీ ఆర్గనైజేషన్ వాళ్ళ హెల్ప్తో కానీ మజ్జిగ ప్యాకెట్లను కూడా ఏదైనా వీలైతే పిల్లలకు అందించాల్సిందిగా కోరడం అనేటువంటిది జరిగింది. అలాగే పాఠశాలలు ఉదయాన్నే ప్రారంభమవుతున్నాయి కాబట్టి 7:45 నుంచి 12:30 వరకు పాఠశాలలు నిర్వహించమని చెప్పి ఉన్నారు. కాబట్టి మధ్యాహ్న భోజనం కూడా తయారు చేసి 12:30 తర్వాత మధ్యాహ్న భోజనం పెట్టి ఇంటికి పంపాల్సిందిగా ప్రభుత్వము కోరి ఉన్నది. కాబట్టి అన్ని యాజమాన్యాల పాఠశాలల ప్రధానోపాధ్యాయులందరూ కూడా మరి చెప్పినటువంటి నిబంధనలన్నింటినీ కూడా పాటించి పిల్లలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గ్రామ స్వరాజ్యంలో భాగంగా పరిపాలన గ్రామాలకు తీసుకుని వచ్చి గ్రామ స్థాయిలోనే ప్రజాపాలన అందిస్తున్న దానికి నిదర్శనమే గ్రామ సచివాలయాలు అని కొమరోలు మండల జడ్పీటీసీ సారే వెంకటనాయుడు తెలిపారు. ప్రకాశం జిల్లా కొమరోలులోని 2వ సచివాలయం మరియు 3వ సచివాలయం నూతన భవనాలను ఈ రోజున ప్రారంభించారు. జడ్పీటీసీ సారే వెంకటనాయుడు, డిప్యూటీ తహసీల్దార్ మల్లికార్జున్ నాయుడు, మండల అభివృద్ధి అధికారి కొత్తపల్లి నరసింహారావు, వెంగయ్య చౌదరిల చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఎన్నికల కోడ్ వస్తున్న కారణంగా ఈరోజు ఉదయం 11:00 సచివాలయాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా జడ్పీటీసీ సారే వెంకటనాయుడు మాట్లాడుతూ గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని గతంలో రాష్ట్రాన్ని పరిపాలించిన ఏ నాయకులు తీసుకుని రాలేకపోయారని, కానీ ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మొదటిసారి ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన వెంటనే గ్రామ స్థాయిలోనే పాలన అందించడానికి సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ హెల్త్ క్లినిక్లు, ఇంటి వద్దకే పింఛన్లు, ఇంటి వద్దకే వైద్యం, ఇలా గ్రామస్థాయి పాలన తీసుకుని వచ్చారని, ఈ గ్రామస్థాయి పాలన ఇలాగే కొనసాగాలంటే మళ్లీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే పట్టం కట్టాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఎంపీ మౌలాలి, ఎంపీటీసీలు సుభాని, తిరుపతి రాజు, విఆర్ఓ రమణారావు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు చెదుళ్ల రమణారెడ్డి, ఇతర ముఖ్య నాయకులు, పంచాయతీ కార్యదర్శులు, సచివాలయాల ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఓటర్ల జాబితాలో సమస్యలపై బూత్ లెవెల్ ఆఫీసర్లకు, సూపర్వైజర్లకు అవగాహన సమావేశం నిర్వహించినట్లు కొమరోలు నూతన డిప్యూటీ తహసీల్దార్ మల్లికార్జున్ నాయుడు తెలిపారు. ప్రకాశం జిల్లా కొమరోలులోని తహసీల్దార్ కార్యాలయంలో నూతన డిప్యూటీ తహసీల్దార్ మల్లికార్జున నాయుడు ఆధ్వర్యంలో బూత్ లెవెల్ ఆఫీసర్లకు, సూపర్వైజర్లకు అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మరికొద్ది రోజుల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎన్నికలకు సంబంధించిన ఓటర్ల జాబితా యొక్క పరిస్థితిపై చర్చించారు. సమస్య ఉన్న 21 అర్జీలు వెంటనే పరిష్కరించాలన్నారు. అలాగే ఫారం 6-8లో ఏవైనా సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరించాలని కోరారు. అలాగే కొత్త ఓటర్ కార్డుకు నమోదు చేసుకున్న 18 సంవత్సరాలు దాటిన వాళ్ళందరి వివరాలు సక్రమంగా ఉన్నాయా లేదో పరిశీలించాలన్నారు. అలాగే మండలంలోని VIPలు వారి కుటుంబ సభ్యుల ఓట్లు సక్రమంగా ఉన్నాయా లేదో చూడాలని, ఏవైనా తప్పులు ఉంటే సరిచేయాలని, వారి ఫోటోలను పరిశీలించాలని సూచించారు. పోలింగ్ స్టేషన్లలో అన్ని ఏర్పాట్లు కూడా సక్రమంగా ఉండేలా పరిశీలించాలన్నారు. ఈ కార్యక్రమంలో సర్వేయర్ ఆంజనేయులు, సూపర్వైజర్ రంగనాయకులు, కంప్యూటర్ ఆపరేటర్ శ్రీవిద్య, VRO లు మరియు మహిళా పోలీసులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కొమరోలు తహసీల్దార్ వారి కార్యాలయంలో శ్రీత ప్రకాశం జిల్లా కలెక్టర్ వారి ఆదేశానుసారము, ముఖ్యంగా ఎలక్షన్స్ పని చాలా ఇంపార్టెంట్ కనుక సార్ ఉదయం చెప్పినటువంటి ఆదేశాలను అనుసరించి ఈరోజు ఎలక్షన్కి సంబంధించి క్లెయిమ్స్ మనకు చాలా వరకు పెండింగ్ లేవు. కాకపోతే రిమైనింగ్ పెండింగ్ ఒక 21 ఆ లెవెల్లో ఉన్నాయి. మళ్ళా వచ్చేటటువంటి క్లెయిమ్స్ 6 ఫార్మ్స్ కానీ 7-8 గురించి ఈరోజు అందరు BLO లు, సూపర్వైజర్సు, VRO ల కలిపి ఒక సమావేశాన్ని, మొదటిసారిగా నేను కూడా కొత్తగా వచ్చినటువంటి పిడితాలు దాన్ని అవ్వటం వల్ల
నేను ఇక్కడ ఈ ఒక అవగాహన కార్యక్రమం పెడితే బాగుంటుందని ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా 6 క్లెయిమ్స్ పెండింగ్ ఉన్నవి ఆ బిఎల్ఓస్ నందని పిలిచి ఈరోజు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి దానికి రెడీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మిగతా వాళ్ళు 80+ ఉన్నటువంటి వృద్ధులకు సంబంధించి వాళ్ళు గతంలో మనం పంపిన లిస్టులో ఏమైనా పొరపాట్లు ఉన్నాయని చెకప్ చేసుకోమని బిఎల్ వాళ్ళందరికీ చెప్పడం జరిగింది. కంప్లైంట్స్ ఉంటే చెప్పండి, మళ్ళీ సరి చేసుకోనండి, ఎటువంటి రావద్దు. అదేవిధంగా విఐపీస్ అంటే పెద్ద పెద్ద వాళ్ళ ఏమన్నా నా పేర్లు ఇక్కడ పడ్డాయా, వాళ్ళ ఫోటోలు ఏమైనా తేడాలు ఉన్నాయా అనేది ఒకటి. లోకల్గా ఉన్న ఎంపీపీలు, ఎమ్మెల్యే మరియు గౌరవనీయులైనటువంటి ప్రజాప్రతినిధుల యొక్క పేర్లన్నీ ఉన్నాయా లేదా, వాళ్ళ ఫోటోలన్నీ సక్రమంగా ఉన్నాయా లేదా, ఏమన్నా ఉన్నాయా, ఉంటే అందరూ కూడా వాళ్ళ ఓటర్ల జాబితాలో చూసుకొని వాటి ఇవి చెప్పాలి. ఆ కంప్లైంట్లు ఉన్నాయా, సరిగా ఉన్నాయా, తప్పులు ఉన్నాయా సరి చూసుకొని ఇవి చాలా ఇంపార్టెంట్గా మనం చెప్పడం జరిగింది. అదేవిధంగా పోలీస్ పిఎస్ వైజ్ కూడా చూసుకోమని చెప్పి క్లెయిమ్స్ కూడా ఎప్పటికప్పుడు విత్ ఇన్ ఎస్ఎల్ఏలకు ఉన్న ఇప్పుడు వెంటనే వాటిని అన్నింటిని కూడా పరిష్కరించాలని, ఎటువంటి నిర్లక్ష్యం వహించరాదని ఎలక్షన్ సంబంధించిన వరకు చెప్పడం జరిగింది. ప్రకాశం జిల్లా దొనకొండలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అభిమానులు దర్శి నియోజకవర్గ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి పేరు ప్రకటించడంతో టపాసులు పేలుస్తూ ఆనందం వ్యక్తం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు రానున్న ఎన్నికలలో వైసీపీ తరపున పోటీ చేయనున్న అభ్యర్థులను ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా 175 సీట్లు ప్రకటించడంతో వైసీపీ కార్యకర్తలు ఆనందోత్సాహాలతో సంబరాలు జరుపుకుంటూ జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల ఇన్ఛార్జ్ కాపా రమణారెడ్డి, కాకర్ల కృష్ణారెడ్డి, గుంటూ పోలయ్య, కర్ణాటి ప్రసన్నాంజనేయరెడ్డి, సర్పంచ్ నూనె వెంకటరెడ్డి, తమ్మినేని సుబ్బారెడ్డి, ఇర్మియా తదితర నాయకుల ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పలువురు పాల్గొని ఆనందంగా స్వీట్లు పంపిణీ చేసుకోవడం జరిగింది. షార్ట్ బ్రేక్ తీసుకుందాం. సిటీ కేబుల్ వారి బంపర్ ఆఫర్, ఇంటర్నెట్ తో పాటు కేబుల్ టీవీ కాంబో ఆఫర్, 40 Mbps అన్లిమిటెడ్ ఇంటర్నెట్ తో పాటు అన్ని తెలుగు ప్యాకేజీలతో 350కి పైగా ఛానల్స్ తో మీ కేబుల్ టీవీ కేవలం 630 రూపాయలకే. ఈ సదవకాశం మార్కాపురం పట్టణవాసులకు మాత్రమే. వివరాలకు సంప్రదించండి శ్రీ ఉదయ్ శాట్ విజన్ మరియు ఆర్ఆర్ కేబుల్, నెహ్రూ బజార్, మార్కాపురం. సెల్ 9505084077. వెల్కమ్ బ్యాక్. పద్దెనిమిదవ తేదీ నుండి 10వ తరగతి పరీక్షలు ప్రారంభమవుతున్న తరుణంలో విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్ష వ్రాసేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని దొనకొండ మండల విద్యాశాఖ అధికారి ఎం సాంబశివరావు మీడియా ద్వారా తెలియజేశారు. 18/3/2024 నుండి ప్రారంభమవుతున్న సందర్భంగా దొనకొండ మండలంలో దొనకొండ హైస్కూల్ నందు, జిల్లా పరిషత్ హైస్కూల్ దొనకొండ నందు 2 సెంటర్లు కేటాయించబడ్డాయి. ఏ సెంటర్, బి సెంటర్, 2 సెంటర్లో కూడా 254 మంది ఒక సెంటర్లో, 260 మంది ఒక సెంటర్లో రాస్తున్నారు. వారికి తగిన ఏర్పాట్లు అన్నీ కూడా చేయడం జరిగింది. అలాగే బల్లలు, అలాగే కుర్చీలు, పిల్లలు రాయడానికి వీలుగా అన్ని టేబుల్స్ కూడా సర్దుబాటు చే ఒక సెంటర్కి లేకపోతే పూర్తిగా గౌరవనీయులు స్టేట్ అబ్జర్వరు గౌరవనీయులు ఎంఆర్ ప్రసన్న కుమార్ గారు, అలాగే గౌరవ ఆర్జేడి గారు, అలాగే గౌరవ డిఈఓ మేడం గారు, మా డిప్యూటీఓ మేడం గారు అందరూ ఇచ్చిన సూచనల మేరకు పరీక్షల్ని సజావుగా జరగడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. అలాగే గౌరవ తహసీల్దార్ గారికి, అలాగే ఎస్ఐ గారికి, అలాగే మెడికల్ ఆఫీసర్ గారికి కూడా పరీక్షల విషయాన్ని తెలియజేసి తగిన బందోబస్తు, అలాగే 144 సెక్షన్ విధించడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా చూడటం జరిగింది. అలాగే డ్రింక్, తాగునీటి సౌకర్యం, టాయిలెట్ ఫెసిలిటీస్ అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. పిల్లలందరూ కూడా వారు ప్రశాంతంగా వారు చదువుకుని వచ్చి జాగ్రత్తగా ప్రశాంత వాతావరణంలో పరీక్ష రాసేటందుకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. మరి అలాగే వచ్చేటప్పుడు పాఠశాలకు ఇన్ టైంలో 9 గంటలకల్లా పిల్లలు హాజరయ్యి రూమ్లోకి వెళ్ళేటందుకు ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇమ్యులేటర్లను కూడా నియమించడం జరిగింది. ఇవన్నీ కూడా ఎట్టి బస్సులోనూ అన్నీ చేశాం కాబట్టి తల్లిదండ్రులు కూడా మీ పిల్లలను జాగ్రత్తగా తీసుకువచ్చి పరీక్షా కేంద్రం వద్ద వదిలి వెళ్ళినట్లయితే పిల్లలు పరీక్ష రాసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే మరి వారి ఆరోగ్యం విషయంలో కూడా జాగ్రత్త తీసుకోవాల్సిందిగా కోరటమే.
పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా పొట్టి శ్రీరాములు మహాత్మాగాంధీ విగ్రహాలకు రేకుల షెడ్డును ప్రారంభించిన వాస్వి క్లబ్ ఇంటర్నేషనల్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ మాగులూరి శ్రీకాంత్. రాచర్ల మండలం ఎడవల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వాస్వి క్లబ్ ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా పొట్టి శ్రీరాములు మహాత్మాగాంధీ విగ్రహాలకు రేకుల షెడ్డును వాస్వి క్లబ్ ఇంటర్నేషనల్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ మాగులూరి శ్రీకాంత్ ప్రారంభించారు. రేకుల షెడ్డుకు సహాయం చేసిన దాత వాస్వి క్లబ్ జోన్ చైర్మన్ సేగు పద్మావతి, అలాగే ఆకువీడు జిల్లా పరిషత్ పాఠశాల రాచర్ల జిల్లా పరిషత్ పాఠశాలలో పొట్టి శ్రీరాములు జయంతిని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వాస్వి క్లబ్ ఇంటర్నేషనల్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ మాగులూరి శ్రీకాంత్ మాట్లాడుతూ, అమరజీవి పొట్టి శ్రీరాములు గారు ఆంధ్ర రాష్ట్రం కోసం 56 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేశారు. చనిపోయిన తర్వాత ఆంధ్ర రాష్ట్రం రావడం జరిగిందన్నారు. విద్యార్థులు అందరూ పొట్టి శ్రీరాములు గారిని ఆదర్శంగా తీసుకుని బాగా చదువుకుని ఉద్యోగాలు సాధించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆకబీడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు నారు రామచంద్రారెడ్డి, ఎడవల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఇన్ఛార్జ్ ప్రధాన ఉపాధ్యాయుడు పాండుప్రసాద్, రాచర్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఇన్ఛార్జ్ ప్రధాన ఉపాధ్యాయుడు పి రమణారెడ్డి, వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ మాగులూరి శ్రీకాంత్, ఆర్ట్ ఆఫ్ లివింగ్ యోగా టీచర్ బిఎస్ నారాయణ రెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. 10వ తరగతి పరీక్షలు రాసే విద్యార్థుల పట్ల తల్లిదండ్రులు జాగ్రత్తలు వహించి వారి ఆరోగ్యాన్ని పరిరక్షించాలని, పిల్లలు చదువుకునేందుకు ప్రశాంత వాతావరణం కల్పించాలని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుల మునగాల చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. 2023-24 విద్యా సంవత్సరంలో 10వ తరగతి విద్యార్థులు చక్కగా వారి యొక్క విద్యాభ్యాసాన్ని జరుపుకొని రానున్నటువంటి 18వ తారీఖు అంటే సోమవారం నుండి జరగనటువంటి పబ్లిక్ పరీక్షలకు సన్నద్ధం అవుతున్న వేళ విద్యార్థులకు మరియు తల్లిదండ్రులకు కొన్ని విలువైనటువంటి సూచనలు ఇవ్వడానికి నాకు అవకాశం దక్కినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నా. పరీక్షలకు సంబంధించి ఇప్పటికే సిలబస్ను 2-3 దఫాలుగా రివిజన్ చేయడం జరిగింది. విద్యార్థులు చక్కగా ప్రిపేర్ అయి ఉన్నారు. ఉపాధ్యాయుల యొక్క పర్యవేక్షణలో చక్కగా అధ్యయన తరగతులు నిర్వహించడం కూడా జరిగింది. విద్యార్థులకు ఈ సమయం ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి సమయం. వేసవి కాలము ఉంది కాబట్టి ఎక్కువగా దాహము అయ్యేటటువంటి పరిస్థితులు ఉంటాయి. పరీక్షా సమయంలో కూడా విద్యార్థులకి వాళ్ళు తీసుకునేటువంటి ఆహార పదార్థాలను బట్టి వారికి ఎక్కువగా దాహం వేయడం కూడా జరుగుతుంది. విద్యార్థులు రాత్రిపూట 9 గంటలకే స్టడీని పూర్తి చేసి ఎర్లీగా ఉదయము 4:30 గంటల నుండి లేచి చదువుకోవడం వలన వాళ్ళ యొక్క రివిజన్ చాలా సులభంగా జరుగుతుంది. తాము గతంలో నేర్చుకున్నటువంటి విషయాలను ఒక్కసారి రివిజన్ చేయడానికి కూడా వీలవుతుంది. అలాగే ఎక్కువ నిద్ర అంటే సకాలంలో నిద్రపోవటము ఒక క్రమ పద్ధతుల్లో వాళ్ళు ఉండటం వలన ఆరోగ్యపరంగా వారికి చాలా మేలు జరుగుతుంది. ఆందోళన లేకుండా, ఒత్తిడికి గురి కాకుండా తాము నేర్చుకున్నటువంటి విషయాలను చక్కగా రాయటం, ఏ పరీక్షకైతే మనం ప్రిపేర్ అయి ఉన్నామో ఆ సంబంధించినటువంటి రివిజన్ను చక్కగా చేసుకొని ఆ పరీక్షకు సకాలంలో వెళ్ళటము, ఉదయం 8:30 గంటల నుండే విద్యార్థుల్ని పాఠశాలల్లో ఆయా పరీక్షా కేంద్రాల్లో ఉండేలాగా తల్లిదండ్రులు చూడాలి. హరిబరిగా అప్పుడు హడావుడిగా వెళ్ళటం వలన విద్యార్థులకి కొన్ని ఇబ్బందులు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి పరీక్షా కేంద్రానికి 8:30కే అంటే గంట ముందుగానే చేరుకోవాలి. 8:45 నుండే విద్యార్థులను ఆయా పరీక్షా కేంద్రాల లోపలికి అనుమతించబడ జరుగుతుంది. కాబట్టి ఆ సీట్లో కూర్చొని ప్రశాంతంగా ఒక 5-10 నిమిషాలు ధ్యానం చేసుకోవడం వలన విద్యార్థి యొక్క మానసిక ప్రశాంతత ఉంటుంది. కాబట్టి తను నేర్చుకున్నటువంటి విషయాన్ని ఆ రోజు రాయాల్సినటువంటి పరీక్షలో చక్కగా ప్రజెంట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఆందోళన, ఒత్తిడికి గురి కావడం వలన నేర్చుకున్నటువంటి విషయాలను కూడా వాళ్ళు మర్చిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి విద్యార్థులు ఆరోగ్యపరంగా శ్రద్ధ తీసుకుంటూ మానసికంగా కూడా వాళ్ళకి విశ్రాంతి దొరకాలి. కాబట్టి ధ్యానము లాంటివి చేయడం వలన వాళ్ళు తమ నేర్చుకున్నటువంటి విషయాల్ని రాయడానికి అవకాశం ఉంటుంది. ఎలాంటి ఆందోళనకరమైనటువంటి విషయాలపైన అలాగే ఇతర విషయాలపైన సోషల్ మీడియాలో ఫోకస్లో వచ్చేటువంటి రకరకాల వార్తలపైన వాళ్ళు శ్రద్ధ పెట్టకుండా కేవలం తాము నేర్చుకున్నటువంటి విషయాలు, పరీక్ష ఈ విషయాలపైనే శ్రద్ధ వహించి చక్కగా పరీక్షలు రాయాలని, అందరూ కూడా విజేతలుగా నిలవాలని కోరుకుంటూ అందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు చెప్తున్నాం. తెలుగువారి కోసం తన నిండు ప్రాణాన్ని త్యాగం చేసి ఆంధ్ర రాష్ట్రాన్ని సాధించిన అమరజీవి పొట్టి శ్రీరాములు సేవలు ఎప్పటికీ మరువలేనిదని కస్సెట్టి జగన్బాబు తెలియజేశారు.
ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలంలోని లక్ష్మక్కపల్లి ప్రభుత్వ పాఠశాలలో అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతిని పురస్కరించుకుని విగ్రహానికి పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు కస్తిటి జగన్బాబు చేతుల మీదుగా పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. అదేవిధంగా తర్లుపాడు బస్టాండ్ సెంటర్లోని పొట్టి శ్రీరాములు పార్కు నందు మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కస్తిటి జగన్బాబు ఆధ్వర్యంలో అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ జయంతి వేడుకలకు సందర్భంగా అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలతో ఘనంగా నివాళులు అర్పించారు. అదేవిధంగా లింగారెడ్డి కాలనీ మండల ప్రాథమిక పాఠశాల నందు కూడా అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు విద్యార్థిని విద్యార్థులతో కలిసి పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు షేక్ మౌలాలీ ఆంధ్ర రాష్ట్రం కోసం చేసిన త్యాగం ప్రపంచంలో ఎవరూ చేయలేనంత త్యాగం చేశారని కొనియాడుతూ అమరజీవి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి కాలంగి శ్రీనివాసులు, ఆర్యవైశ్య సంఘం కార్యదర్శి జవ్వాజీ, జనార్దన్ నెహ్రూ యూత్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు పుల్లయ్య, దోగిపర్తి మల్లికార్జునరావు, పాఠశాల ఉపాధ్యాయులు షేక్ అబ్దుల్ షుకూర్, అంజనీ కుమార్, సిహెచ్ శ్రీనివాసులు, షేక్ శేక్షావలి, నేరెళ్ల వెంకట కృష్ణారావు, ఆర్యవైశ్య ప్రముఖులు, మహిళలు, పాఠశాల విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా రాచర్లలోని జిల్లా పరిషత్ బాలిక ఉన్నత పాఠశాలలో పదవ తరగతి విద్యార్థుల వీడ్కోలు మహోత్సవ కార్యక్రమం పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు బిఎల్ రామ్ నాయక్ అధ్యక్షతన అత్యంత ఉత్సాహభరితంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా చిన్ని ఎడ్యుకేషనల్ సొసైటీ అధ్యక్షులు వాగులూరి శ్రీకాంత్ హాజరయ్యారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు శేఖర్ మహమ్మద్ రఫీ విద్యార్థులు పరీక్షలకు ఏ విధంగా సంసిద్ధులు కావాలనే విషయం గురించి వివరించారు. విద్యార్థులకు బోధించు సంబంధిత సబ్జెక్ట్ టీచర్స్ పరీక్షలలోని మెళకువలను గురించి విద్యార్థులకు వివరించారు. విద్యార్థులు ఎంతో ఉల్లాసంగా సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొని ఆనందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు రామ్ నాయక్, ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొనడం జరిగింది. ప్రకాశం జిల్లా కురిచేడు మండలం పడమర వీరపాలెం గ్రామంలోని శ్రీకరణ వృద్ధాశ్రమంలో నరసరావుపేట రైల్వే స్టేషన్లో ఎవరూ లేక అనాథగా ఆకలితో అలమటిస్తున్న కుమారుని వృద్ధ అభాగ్యుని చేర్పించారు. కేరళ రాష్ట్రానికి చెందిన కుమార్ అనే వ్యక్తి గత 50 సంవత్సరాల క్రితం కుటుంబంతో పల్నాడు జిల్లా నరసరావుపేట పట్టణం చేరి వివిధ రకాల పనులు చేసుకుని జీవిస్తున్న క్రమంలో భార్య బిడ్డలు మరణించారు. వారి మరణానంతరం హోటల్లో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇది ఇలా ఉండగా రోజురోజుకు వయసు పైపడి శక్తిహీనత చేత హోటల్ వెళ్లలేక రైల్వే స్టేషన్లో అడుక్కుంటూ జీవనం సాగిస్తుండగా గత 2 రోజులుగా ఆహారం లేక అల్లాడిపోతున్న కుమారు గురించి తెలుసుకున్న కాసయ్య అక్కున చేర్చుకుని ఒక కుమారుడిగా అండగా ఉండేది తన ఆశ్రమంలో చేర్చుకుని పోషిస్తున్నారు. సొంత తల్లిదండ్రులను బంధువులను చూడలేని ఈ దినాల్లో ముక్కు మొహం తెలియని అనాథలను చేర్చుకుని పోషించడం చూసిన పలువురు స్థానికులు కాసయ్యను అభినందించారు. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. Thank you.